Welcome to Simple Ka Tasty Ka. ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ వడ లేదా గారెలు. ఈ బ్రేక్ఫాస్ట్ డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే ఉద్దిపప్పు వేస్తాం కాబట్టి చాలా బలం. ఈ వడల్ని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రౌండ్గా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఉద్దిపప్పుని నానబెట్టుకోవాలి. 4 అవర్స్ అయినా లేదంటే ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకోవాలి. క్వాంటిటీ మీ ఇష్టము, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఉద్దిపప్పులో నీళ్ళన్నీ వంచేసి అల్లం ముక్కలుగా తరుక్కొని 1 ఇంచ్ అయితే సరిపోతుంది, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ మీకు ఎంత కారం తింటారో అన్ని వేసుకోవచ్చు, ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి గారెలు. వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో అయితే వడలు చాలా బాగా వస్తాయి, లేదు అయినా కూడా మిక్సీలో అయినా నీళ్ళన్నీ వంచేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని లేదంటే కొంచెం చల్లటి వాటర్ వేసుకొని గ్రైండ్ చేస్తే వడలు బాగా వస్తాయి. కన్సిస్టెన్సీని చూసుకొని కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి, అప్పుడే వడలు క్రిస్పీగా రౌండ్గా వస్తాయి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పిండి జారుడుగా అయిపోయి వడలు చేసేకి రావు. ఆయిల్ డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న వడల పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా బీట్ చేసుకోవాలి. పిండిని మిక్సీలో గ్రైండ్ చేస్తే మాత్రం ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ అంతా లోపలికి ఇన్సర్ట్ అయ్యి పిండిలోకి వడలు క్రిస్పీగా వస్తాయి, బాగా ఫ్లఫీగా బాగా ఉబ్బినట్టు వస్తాయి అన్నమాట. ఇందులో మనము ఇప్పుడు సాల్ట్ వేయాలి అండ్ ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో కరివేపాకు, కొబ్బరి ముక్కలు, పెప్పర్ని కూడా వేసుకోవచ్చు. ఆనియన్, సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల కొంచెము పిండి పల్చగా అవుతుంది, అందుకే గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకొని వాటర్ మిక్స్ చేసుకోవాలి. పిండిని సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం పిండిని వేసి చూద్దాము. పిండిని వేసిన వెంటనే పైనకి తేలాలన్నమాట, అప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు మనము వడలు చేద్దాము. దీనికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతుల్ని తడుక్కోవాలి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, జస్ట్ చేతులు తడిసేలాగా తడుక్కోవాలంతే. పిండి ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యలో ఇలా చూపించిన విధంగా పిండిని అటు ఇటు మారుస్తుంటే రౌండ్ షేప్లోకి వస్తుంది పిండి. ఇలా రౌండ్గా అయ్యాక చూపించిన విధంగా వడ షేప్లో చేసుకొని మనం వేడి వేడి నూనెలో జాగ్రత్తగా వడల్ని వేసుకుందాము. అన్ని వడల్ని మనం ఇలానే చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను ప్రాసెస్ని. జస్ట్ ఊరికే చేతుల్ని తడుపుకోవాలంటే పిండి ముద్దను తీసుకొని చేతుల మధ్య అటు ఇటు తిప్పుకుంటే పిండి ముద్ద రౌండ్గా అవుతుంది. వడల షేప్ని చేసుకొని వడల్లాగా మనం వేసుకోవచ్చు. కావాలంటే ఈ ప్రాసెస్ని మీరు ఒక ప్లాస్టిక్ కవర్ పైన అయినా సరే, క్లాత్ పైన అయినా సరే చేసుకోవచ్చు. బట్ హ్యాండ్స్ మీదనే, ప్రాక్టీస్ మీద చాలా రౌండ్గా వస్తాయి. ట్రై చేయండి. ఇలా కూడా ఆయిల్లో వడలు వేసేటప్పుడు నూనె చిందుతుందేమో అని భయం వేస్తే ఇప్పుడు చూపించే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా కూడా ఈజీగా వేసుకోవచ్చు. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఈ టీ జల్లిని తీసుకొని వాటర్లో ముంచి వాటర్ అంతా తీసేసి చేతులకి తడి అంటించుకొని చిన్న బాల్ లాగా చేసుకొని చేతుల్లోనే ఈ టీ స్ట్రైనర్ పైన పెట్టి వడల్లాగా ప్రెస్ చేసుకున్నాము. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. టీ స్ట్రైనర్ నుంచి వాటర్ అద్దుకున్నాం కాబట్టి దీన్ని తీసుకెళ్ళి వేడివేడి నూనెలో వడల్లాగా డ్రాప్ చేసేయాలి. ఈజీగా వడ టీ జల్లి నుంచి ఆయిల్లో పడిపోతుంది. ఇలా అన్ని వడల్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మనము అన్ని వడలు తిప్పుకుంటూ, అన్ని ఈక్వల్ కలర్లో వస్తాయి తిప్పుకుంటూ ఉంటే వేయించుకున్నాము. గోల్డెన్ కలర్ వచ్చాక మనం వడల్ని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని పేపర్ టవల్ పైన తీసుకున్నాము. ఆయిల్ అయితే ఎక్కువ అస్సలు పీల్చవు, తక్కువనే ఆయిల్ పీలుస్తాయి. ఇలానే అన్ని వడల్ని వేసుకొని వడల్ని రెడీ చేసుకోవాలి. అంతే అండి, మన సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్న వడలు రెడీ అయిపోయాయి. ఇలానే ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు, లేదా చట్నీతో, సాంబార్తో, లేదా చికెన్ కర్రీతో అయితే బెస్ట్ కాంబినేషన్. వీటితోనే మనం పెరుగు వడ కూడా చేసుకోవచ్చు.
ఇంకా నెయ్యి అండ్ షుగర్ కాంబినేషన్ తో అయితే చాలా బలము ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ లో వీడియోస్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ గా వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్